अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यंतां वंदे गुरुपरंपरां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय जय जगदम्ब शिवे जय जय कामाक्षि जय जयाद्रिसुते जय जय महेश दयिते जय जय चिद्गगनकौमुदीधारे। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। పవిత్రమైన ఈ ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ సాంబ సదాశివ పరబ్రహ్మమునకు నమస్సులు సమర్పణ చేసుకుంటూ శక్తిపీఠ రహస్యాలు ప్రవచన మహాయజ్ఞంలో శక్తిపీఠములు ఏ విధంగా ఏర్పడ్డాయి అని పురాణ కథను చెప్పుకుంటూనే అందులో దాగినటువంటి యోగపరమైన తత్వపరమైన ఉపాసనాపరమైన సంకేతార్థములు వివరించుకున్నాం. ఆ తర్వాత అష్టాదశ శక్తిపీఠాలు ప్రస్తావన చేసుకుంటూ ఒక్కొక్క శక్తిపీఠము దాని విశిష్టము తెలియజేసుకుంటూ మరికొన్ని వివిధములైన శక్తిపీఠాల్లో నిన్నటి రోజున తులజాపూర్ సప్తశృంగి మొదలైనటువంటి ఇతర శక్తిపీఠాలు కూడా ప్రస్తావన చేస్తూ అక్కడ మొత్తం నాలుగు శక్తిపీఠములు కూడా అకార ఉకార మకార అర్ధమాత్ర అనబడేటువంటి శక్తుల్ని తెలియజేస్తున్నాయి అనేటువంటి ప్రమాణాన్ని అనుసరించి వివరణ ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత హరిక్షేత్రే కామరూప కామాక్షాపీఠం యొక్క వివరణ నిన్న చాలా భాగం చెప్పుకునడం జరిగింది. పురాణముల ఆధారంగా కామాక్షా క్షేత్రము శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ముఖ్యమైనది. యోనిపీఠము అని చెప్పబడుతున్న ఈ శక్తిపీఠంలో ఆలయాన్ని మన్మథుడు ఉపాసన చేసి అమ్మవారు అనుగ్రహం పొంది విశ్వకర్మ ద్వారా నిర్మింపజేశాడు. ఆనంద మందిరము అని పేరు పెట్టాడు. ఇలా మన్మథుడు ఆలయ నిర్మాణం చేసిన తర్వాతనే దీనికి కామగిరి అని కామరూపక్షేత్రమని పేరు వచ్చినది. అంతకు మునుపు దీనికి ధర్మరాజ్యము అని పేరుండేది అని శాస్త్రంలో చెప్తున్నటువంటి అంశం. అయితే ఈ మందిరం పేరు ఆనంద మందిరం. ఇక్కడ 64 యోగిని గణములు 18 భైరవ శక్తులు కూడా ఉన్నాయి. ఆలయం క్రింద మనోభవ గుహ అని ఒక గుహాప్రాంతం ఉన్నది. ఇలాంటి రహస్య స్థానములు కొన్ని క్షేత్రములకు ఉంటాయి. ఇవి చూసినప్పుడే ఇవి దేవతా నిర్మితములు అనిపిస్తాయి, మానవ నిర్మితములు కావు. ఈ మనోభవ గుహకే మహాముద్రాపీఠమని మరొక పేరు ఉన్నది.
మహాముద్ర అంటే అమ్మవారి యొక్క దశముద్రల్లో ప్రధానంగా 9 ముద్రలే చెప్తారు. పదవ ముద్ర షోడశి ఉపాసనలోకి వెళ్ళిన వాళ్ళకు ఉంటుంది, మిగిలినవి నవముద్రలే. ఈ నవముద్రల్లో మహాముద్ర అని చెప్పబడుతుంది. యోనిముద్ర, త్రిఖండేశి, త్రిగుణాంబ త్రికోణగా అంటాం. ఆ యోనిముద్రనే మహాముద్ర అంటాం. ఇప్పుడు మహాముద్రాపీఠం అని ఎందుకన్నారనేది ఇక్కడ స్పష్టమవుతున్నది. ఇక్కడ ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనే 3 బిందువులతో కూడిన త్రికోణాన్నే యోని అని అంటారు. అంటే సర్వ జగత్తుకి కారణము, యోని అనగా కారణము అని అర్థము. ఆ కారణశక్తి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాత్మకమైన త్రికోణాకృతి, దాన్ని తెలియజేసే ముద్రే యోని ముద్ర. అను మహాముద్రాపీఠము అనగా ఇది మహాయోని పీఠము అని చెప్పబడుతున్నది. ఇక్కడ విశేషమైన అంశములు, ఆనాడు మన్మథుడు నిర్మించిన ఆలయం తర్వాత తర్వాత కాలక్రమేణా అనేక విధములైనటువంటి ఆక్రమణలకి వాటికి గురై ఆలయం యొక్క రూపురేఖలు మాసే. ఆడ తర్వాత తిరిగి ఆలయ నిర్మాణం జరిగాయి. మనం 2వ రోజున చెప్పుకున్నాం, క్షేత్రముల యందు ఆ భూమియే ప్రధానము, ఆలయము అక్కడున్న శక్తిని మనకు గుర్తు చేసేటువంటి ఒకనొక నిర్మాణం. అయితే దానికి ఆగమ శాస్త్రముల యొక్క ఆధారం ఉండడం వల్ల అవి శక్తిమంతములుగా మన సాధనని మరింత బలోపేతం చేస్తాయి. అందుకు క్షేత్రాల్లో ఆలయం ఉన్నా లేకున్నా ప్రధానము క్షేత్రమే. అందుకు సాధకుడికి క్షేత్రమే ప్రధానం. ఇది ప్రతివాడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎందుకంటే మన పురాణాల్లో ఒక్కొక్క క్షేత్రం గురించి చదవగానే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత గొప్ప గొప్ప ఆలయాలు కనబడలేదండి అంటూ ఉంటారు. ఎంతో ఆశపడి బృందావనం వెళ్ళాం కానీ మేము భాగవతంలో చదివినట్లేదండి అని. అంటే 5800 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అలా ఉంటుందా? అసలు ఊహించడమే ముందు పొరపాటు. ఈ లోపల ఎన్నో మార్పులకు లోనయ్యే, ఒకటి భౌగోళికమైన మార్పులు, ఇంకోవైపు రకరకాల దండయాత్రలు, వాటి వల్ల జరిగిన విధ్వంసాలు, ఇవన్నీ కూడా. అందుకే క్షేత్రముల ఎందుకు క్షేత్రమే ప్రధానము. క్షేత్రం అనగా భూమియేగా. అయితే మంచి నిర్మాణములు తర్వాత తర్వాత ఉపాసకుల వల్ల కలుగుతూ ఉంటాయి. ఔరంగజేబు విశ్వనాథ మందిరం ధ్వంసం చేసిన అహల్యాభాయ్ అని ఒక మహోన్నతమైన వ్యక్తి వల్ల మళ్ళీ విశ్వనాథ మందిరాన్ని మనం పొందగలిగాం. కానీ ఆలయం నిర్మించకపోయినా అక్కడ విశ్వనాథ జ్యోతిర్లింగం ఉన్నది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశములు. ఎప్పుడైనా ఏ క్షేత్రానికి వెళ్ళినప్పటికి కూడా మనకు ఉండవలసిన దృక్కోణం, అందుకు చెప్పుకుంటున్నాం ఇక్కడ. అలాగే ఈ దివ్య క్షేత్రంలో కూడా ఆలయములు అనేక మార్పులకు లోనయ్యాయి. ఇప్పుడు మనకు కనబడుతున్న ఆలయం మాత్రం 16వ శతాబ్దంలో రాజా విశ్వసింహ అనేటువంటి అతడు నిర్మాణం చేసినటువంటిది. ఆ తర్వాత ఆయన పుత్రుడైన నరనారాయణ్ అని చెప్పబడుతున్నటువంటి మరొక రాజు దీన్ని మరింతగా చక్కగా వృద్ధిపరిచాడు. ఆలయాన్ని క్రమక్రమంగా వృద్ధిపరుస్తూ ఇప్పటికీ శోభాయమానంగా ఈ ఆలయం పూజలు అందుకుంటోంది. ఇక్కడ చారిత్రక విశేషం ఏంటంటే దీనికి ప్రాగ్జ్యోతిషపురము అని మరొక పేరున్నది. కొంచెం భారతంతో భాగవతంతో పరిచయం ఉన్న వాళ్ళకి ప్రాగ్జ్యోతిషపురం అంటే నరకాసురుడు యొక్క ప్రాంతం ఇదంతా కూడా. నరకాసురుడు అంటే అతడు ఒక అంతరిక్షంకు సంబంధించినటువంటి విశేషం. అది మానవుడా రాక్షసుడా అని మనం నిర్ణయించలేం. లోకకంటకుడు అయ్యాడు కనుక రాక్షసుడు అంటున్నాం, కానీ అతడు భూపుత్రుడు. భూపుత్రుడు అనగానే అది గ్రహశకలం అని అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించిన ఒకనొక శక్తి విశేషం ఈ ప్రాగ్జ్యోతిషపురం అతడి యొక్క రాజధాని. అయితే ఆయన కూడా అమ్మవారు ఉపాసకుడే. ఆ ఉపాసనా బలం చేతనే అతడి శక్తి పొందు ఉన్నాడు. కానీ ధర్మ మార్గం ప్రవర్తించుతూ మార్గం తప్పాడు ఆయన. క్రమంగా మార్గం తప్పి ఎప్పుడైతే దుర్మార్గంగా ప్రవర్తించాడో అప్పుడు అమ్మవారే ఆగ్రహించారు. ఆగ్రహ ఫలితంగానే కృష్ణ పరమాత్మ ప్రాగ్జ్యోతిషపురాన్ని ఆక్రమించి నరకాసురు సంహారం చేశాడు. ఆ సంహారానికి కావలసిన అవకాశం ఇచ్చింది కూడా అమ్మవారే. ఎందుకంటే అమ్మవారి అండ ఉంది కదా అని అధర్మం చేస్తూ ఉంటుందా, ఆవిడ మాత్రం క్షమిస్తుందా? బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ వినకపోతే నాశనానికి ఆవిడ కూడా హేతువు చేస్తుంది. ఎందుకంటే అంత రావణాసురుడికి సీతమ్మ ముందు బుద్ధే చెప్పింది, వాడు వినలేదు తర్వాత నాశనమయ్యాడు. అందుకు శక్తి బుద్ధి చెప్తుంది. అయితే తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చి నరకాసుర సంహారం చేసిన తర్వాత స్వామి చేసిన విశేషం ఏంటంటే రాజ్యాన్ని మాత్రం ధ్వంసం చేయలేదు. పూర్వం ధర్మయుద్ధాల్లో రాజుకి శత్రుత్వమే తప్ప రాజ్యాన్ని ధ్వంసం చేయడం అనేటువంటి ఆసురి లక్షణము భారతీయ చక్రవర్తులకు లేదండి. కృష్ణ పరమాత్మ కూడా నరకాసుర సంహారం చేశాడు. అక్కడ రాజ్యాన్ని సువ్యవస్థితం చేసి నరకాసురుని పుత్రుడైన భగదత్తుణ్ణి పట్టాభిషేకం చేశాడు. అక్కడ తానే రాజ్యాన్ని ఆక్రమించలేదు, భగదత్తుణ్ణి అక్కడ పట్టాభిషిక్తుని చేశాడు. తదనంతరం చక్కటి పాలన సాగింది. అయితే నరకాసురుడు కూడా అమ్మవారి ఆలయానికి ఒక అద్భుతమైన మార్గ నిర్మాణం చేశాడట. ఆ మార్గాన్ని కూడా మనం నరకుడి పేరుతోనే ఇక్కడ చెప్తూ ఉంటారు. నరకుడి పేరుతో చెప్పారు కనుక నరక మార్గం అనరాదు. అతడు ఏర్పాటు చేసిన ఒకనొక మార్గం. ఇలాగా ఒక చారిత్రకమైనటువంటి యుగయుగాల పురాణ చరిత్ర ఉన్నటువంటి దివ్యక్షేత్రం ఈ కామరూపక్షేత్రం.
ఇక్కడ అమ్మవారు దశమహావిద్యలతో శోభిల్లుతూ ఉంటుంది అని చివరి మాట చెప్పుకున్నాం. దశమహావిద్యలు ఏ విధంగా ఉంటాయి, దశమహావిద్యల్ని మనం ఈరోజు గ్రహించుకోబోతున్నాం. కామాక్ష కాళికాదేవి స్వయమాద్యా సనాతని. ఇక్కడ ప్రధానంగా దశమహావిద్యల్లో మొదటిదైన తల్లిని చెప్తున్నారు, కాళీదేవి. ఈ కాళీదేవికి తస్యా పార్శ్వే స్థితాష్టాన్య నవ విద్యా మహామతే. ఆ తల్లికి ప్రక్కలలో మిగిలినటువంటి 9 శక్తులు ఉంటారు. కనుక మహాకాళి ఆద్యాశక్తి, ఆద్యాశక్తి అయిన మహాకాళికి 9 వైపులా మిగిలిన 9 శక్తులు. వారెవరెవరో వివరిస్తున్నారు, మనం కూడా మన మానసికంగా ఆయా దిక్కులు యందు అమ్మవారిని భావన చేద్దాం. ఈరోజు ప్రవచనానికి ప్రత్యేకత ఏమిటి అంటే దశమహావిద్యా స్వరూపాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. అంటే శక్తిపీఠాలు నెపం పెట్టుకుని దశమహావిద్యలు చెప్పలేదు, శక్తిపీఠాల్లో ఉన్న దశమహావిద్యలు మనం చెప్పుకుంటున్నాం. దీని ద్వారా శక్తిపీఠాలను భావించడం, దశమహావిద్యల ఉపాసన కూడా మనకి జరుగుతున్నది. ఈ దశమహావిద్యా విజ్ఞానమే అసలైన శక్తి ఉపాసన మొత్తం కూడా. మనం భారతదేశంలో ఇప్పుడు ఏ విధమైన శక్తి ఉపాసన చేస్తూ ఉన్నా అది దశమహావిద్యల యొక్క ఉపాసనయే. దశమహావిద్యలు తంత్రశాస్త్రం ఆధారంగా వచ్చాయి. ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క తంత్రం ఉన్నది. కాళీతంత్రం, తారాతంత్రం, శ్రీవిద్యాతంత్రం, ఇలా ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క ఉపాసనా పద్ధతి ఉన్నది. ఇవన్నీ ఏర్పాటు చేసిన వాడు శివుడే. ఈ కథ కూడా మనం వివరించుకున్నాం మొదటి రోజునే. అయితే ఇవి తంత్రమార్గంలో ఉన్నాయి కదా, వేదమార్గం అవునా కాదా అని కొందరు చర్చ. కొందరు ఏమంటారంటే వేదమార్గం వేరండి, తంత్రమార్గం వేరండి అన్నవాళ్ళు నేటికీ ఉన్నారు. వేదవేదాంతాల్లో చెప్పినటువంటి వేరు, తంత్రాలు వేరు. ఇదేదో క్షుద్రమైన భయంకరమైన మూర్తులను ఉపాసన చేయడం, ఇది వేరు, వేదమార్గం వేరు, వేదాంత మార్గం వేరనే భావంతో ఉంటూ ఉంటాం. కానీ కొంచెం వివేచన చేస్తే వేదవేదాంతాలకు విరుద్ధమైన మార్గములు కావివి. వాటి నుంచే రూపాంతరం చెంది వచ్చినటువంటి ఉపాసనా పద్ధతులు. ఇప్పుడు ఉపనిషత్తుల్లో బోలుడు ఉపాసనలు ఉన్నాయి. ఉపనిషత్తుల్లో 2 భాగాలు కనిపిస్తాయి, విద్యా జ్ఞానము. విద్య అంటే ఉపాసన, జ్ఞానం అంటే పరబ్రహ్మమునకు సంబంధించినటువంటి ఎరుక, రెండూ చూపిస్తాయి. అందుకే విద్యయా అమృతమశ్నుతే అని ఉపనిషద్వాక్యం. విద్యతో అమృతమును పొందుతారు అన్నాడు. విద్యతో అంటే ఉపాసనతో, అక్కడ విద్య శబ్దానికి ఉపాసన అని అర్థము. కనుకనే ఉపనిషద్ భాషలో విద్య అనగా ఉపాసన అది తెలుసుకోవాలి, అవిద్య అనగా కర్మ, జ్ఞానమనగా బ్రహ్మము. ఇక్కడ అవిద్య అంటే మూర్ఖత్వం కాదండి, అవిద్య అనగా కర్మ మార్గం, విద్య అనగా ఉపాసనా మార్గం, జ్ఞానమనగా బ్రహ్మ విద్య. ఇలా 3 మార్గాలు అక్కడ చూపించారు. ఇక్కడ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే అని ఉపనిషద్వాక్యం. అవిద్యయా మృత్యుం తీర్త్వా అంటే కర్మ మార్గము ద్వారా మానవుడు చిత్తశుద్ధిని పొంది అని దాని యొక్క అర్థం. తర్వాత విద్యయా అమృతమస్తునితే విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతాడు. ఉపాసన ద్వారా క్రమముక్తి లభిస్తుంది, బ్రహ్మజ్ఞానం వల్ల జీవన్ముక్తి లభిస్తుంది అని చెప్పారు. అయితే ఉపాసన చేస్తూ చేస్తూ ఉంటే ఈ జీవితంలోనే క్రమంగా జ్ఞాన వైరాగ్యములు బలపడి ఇక్కడే జీవన్ముక్తి వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఉపాసనలో ఉంటూ జీవన్ముక్తికి కావలసిన జ్ఞానం రాకుండా మరణిస్తే వాడు ఏ తల్లిని ఉపాసిస్తున్నాడో లేక ఏ దేవతను ఉపాసిస్తున్నాడో ఆ దేవత యొక్క సగుణ బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తిని పొందుతాడు. వాడు కూడా వెనక్కి రాడు, అది కూడా ముక్తే. అందుకు ఉపాసన కూడా మోక్ష మార్గంగానే చెప్పబడుతుంది, అది క్రమముక్తి. అది సద్యోముక్తి జీవన్ముక్తి అనేది జ్ఞానమార్గం. కనుక ఉపాసన మార్గం చాలా శ్రేష్టమైనటువంటిది అని చెప్పుకుంటున్నాం. అందుకు విద్య అనగా ఉపాసన అని చెప్పుకుంటున్నాం. దశమహావిద్యలు అంటే 10 మహా ఉపాసనలు అని అర్థం ఇక్కడ. అయితే ఈ దశమహావిద్యల పేర్లు ఉపనిషత్తుల్లో కనబడవు. ఉపనిషత్తుల్లో చెప్పిన విద్యలు ఏమిటి అనేది పుస్తకాల్లో చదువుకుంటున్నాం, కానీ అవి ఆ రోజుల్లో ఎలాగుండేవో ఈ రోజుల్లో ఎవరికీ తెలియదండి. ఉపనిషత్తుల మీద ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు కూడా అందులో ఉన్నటువంటి వేదాంత భాగం గురించి మాట్లాడగలరేమో, కానీ అందులో చెప్పిన ఉపాసనా మార్గములు ఊరికనే సంస్కృతం వస్తే చదివి తెలుగులో చెప్పుకోవడమే తప్ప అది చెప్తే చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి అయోమయమే. కానీ వాడి పేర్లు ఒక్కసారి చూస్తే 32 పైన ఉపాసనలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో. మొత్తం 10 ఉపనిషత్తుల్లో కలిపితే 32 పైన. అందులో సంసర్గ విద్య, ప్రాణ విద్య, ఉద్గీత విద్య, వైశ్వానర విద్య, దహర విద్య, ఇలా చాలా ఉన్నాయి. కొన్ని పేర్లు చెప్పుకున్నామంతే. అయితే ఇప్పుడు చెప్తున్న దశమహావిద్యలకి దానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏ సంబంధం ఉందో చెప్పాలి అంటే మళ్ళీ అంతటి స్థాయి కలిగిన ఋషి మాత్రమే చెప్పగలడు. అందుకు దశమహావిద్యల్లో అటువంటి స్థాయి కలిగిన ఋషి ఎవరయ్యా అంటే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని
పది విద్యల్లో కూడా ఏ విద్య ఉపనిషత్తుల్లో ఏ విద్య నుంచి వచ్చిందో చూపించాడండి. ఎలా వచ్చిందో చూపించాడు. ఆయన మహావిద్యా సూత్రావళి అని ఒక సూత్ర గ్రంథం రచించాడు ఆ మహానుభావుడు. అది బ్రహ్మసూత్రాలు భక్తి సూత్రాలు లాగా ఇది కూడా మహావిద్యలకి సూత్రములు. అందులో ఏ ఏ విద్య, ఉదాహరణకి కాళీ విద్య, తారా విద్య, ఈ విద్యలు ఉపనిషత్తులు ఏ విద్య యొక్క రూపాలు, ఇవి తెలియడం వల్ల మనకి సదుపాయం ఏంటి, ఇప్పుడు ఎందుకు ఈ ఉపోద్ఘాతము అంటే దశమహావిద్యల్లో ఏ విద్యను మనం ఉపాసించినా ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన విద్యను ఉపాసించినట్లే అది ఇక్కడ తెలుసుకోవడం. ఈ విద్యలు కొంచెం అందుబాటులో ఉన్నాయి మనకి, అందుకు ఇవి దివ్యమైన విద్యలుగా మనం స్వీకరించి ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ ఆ విద్యలకి, ఉపాసనలుగా చెప్పబడ్డ ఈ విద్యలకి ఏమాత్రము భేదము లేదు. కనుక భారతీయ తంత్రములు వేద వేదాంతముల యొక్క రూపములే, ఇది గ్రహించి మనం దీనిలో ప్రవేశించాలి. పైగా దశమహా విద్యలు వాటి పేర్లు ఒక్కసారి రోజు అనుకుంటే చాలు ధరించిపోతాం. అలాంటిది ఇప్పుడు ఏ దిక్కున ఏమున్నదో మనం కామాక్ష పీఠంలో ఉండి దర్శిస్తున్నాం. కామాక్ష పీఠంలో ఉన్నామా? ఉన్నాం భావనాత్మకంగా. లేకపోతే కామాక్ష పీఠం మనలో ఉంది, దర్శిద్దాం మొత్తం. ఎక్కడెక్కడ ఎవరున్నారో సర్వ విద్యాత్మికా కాళి కామాక్షారూపిణీయత. ఇప్పుడు మనం కామాక్ష అని వ్యవహరిస్తున్నది ఆద్యాశక్తి అయిన కాళినే ప్రధానంగా చెప్పుకోవాలి అన్నారు ఇక్కడ. తతస్తాం తత్ర సంపూజ్య పూజయిత్వ ఇష్టదేవతాం. ఈ కాళీదేవిని మొట్టమొదటి పూజ చేసి తర్వాత ఎవరు వారి ఉపాస్య దైవాన్ని ఆరాధన చేసుకోవచ్చు. ఇక్కడ పూజయిత్వ ఇష్టదేవత, ఇష్టదేవత అన్నప్పుడు కేవలం అమ్మవారి రూపాలే కాకుండా విష్ణు శివ రామకృష్ణాది దేవతలను కూడా ఇక్కడ ఉపాసన చేయవచ్చు. ఎందుకంటే ప్రతి మంత్రము అక్షరాలతోనే ఏర్పడుతుంది, అక్షరాలన్నీ కలిపితే 50, ఆ 50 శక్తిపీఠాలే అమ్మవారే. కనుక ఏ మంత్రం చూసినా అమ్మవారి రూపమే, ఇది తెలుసుకోవాల్సింది. సర్వమంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వరూపే హే జగన్మాతృకే ఒప్పుకోవలసినది. అందుకే మంత్రమనగా అక్షరము, అక్షరమనగా అమ్మ. ఆ కారణం చేతనే ఇక్కడ ఇష్టమంత్రం జపేద్భక్త్యా సిద్ధమంత్రో భవేత్తదా. ఇక్కడ ఇష్టమంత్రాన్ని జపించితే సిద్ధమంత్రుడవుతాడు అన్నారు. ఇక్కడ మంత్రము అతి శీఘ్రముగా సంపూర్ణముగా సిద్ధిస్తుంది. ఇప్పుడు ఆ కాళీదేవికి ఎవరెవరు ఎటువైపు ఉన్నారో చూపిస్తున్నాడు. వామే తారా భగవతి దక్షిణే భువనేశ్వరి. ఆ కాళీదేవికి వామభాగమనందు అంటే ఎడమ వైపున తారాదేవి, దక్షిణం వైపు భువనేశ్వరి. ఉగ్రౌతు షోడశీ విద్యా నిరుత్యాం భైరవి స్వయం. అటు తర్వాత వివరిస్తున్నటువంటిది అమ్మవారి యొక్క పైదిశలో షోడశీ విద్య ఉన్నది, నిరుతి వైపు భైరవీదేవి ఉన్నది, వాయవ్యంలో చిన్నమస్తాదేవి, పృష్ఠతో అంటే వెనక వైపు బగళాముఖి, ఐశాన్యాం సుందరీ విద్య ఈశాన్య వైపు సుందరీ విద్య, మిగిలినటువంటి దిశలో మాతంగీదేవి ఉన్నది, యామ్యాం అంటే దక్షిణ దిశలో అంటే యమదిశ వైపు ధూమావతీదేవి ప్రకాశిస్తూ ఉన్నది. ఇలా మొత్తం 10 విద్యలు ఈ తల్లి చుట్టూ కలుపుకుని మొత్తం 10 అయ్యాయి. కాళీదేవి 9 వైపులా 9 విద్యలు, ఇందులో ఒకే దిక్కున రెండు స్వరూపాలు కూడా చెప్పడం జరుగుతున్నది మనకి. ఇలా మొత్తంగా 10 విద్యల్ని వివరిస్తూ అధస్తాత్ భగవాన్ రుద్రో, ఆ కింద భాగంలో ఉంటాడట భగవానుడైన రుద్రుడు. ఎలా ఉంటాడంటే భస్మాచలమయ స్వయం, ఒక భస్మ పర్వతంలాగా అంటే విభూతి పర్వతంలా ఉంటాడట ఆయన. తెల్లగా ఉంటాడని చెప్పడం ఇక్కడ, అంటే శివుడి మీద ఉంటుంది కాళీదేవి. శివుడి మీద ఉండడం అనే మాటలో అర్థం మనం అనేక మార్లు ప్రస్తావన చేసుకున్నాం. శ్రీవిద్యాదేవత శివుడిపై కూర్చుంటుంది, ఇవన్నీ నిలబడింది, కూర్చున్నా నిలబడ్డా ఆయన్ని అధిష్ఠించిన శక్తి అని చెప్పడం ఇందులో సంకేతం. అవి రూపాలు కావు, అవి ప్రతీకలు. అందుకే శివ అనగా ఈశ్వరుడు, ఈశ్వరుణ్ణి అధిష్ఠించిన శక్తి అమ్మవారు. అందుకు ఆవిడికి ఏ దిక్కులు ఎందు ఎవరెవరు ఉన్నారో ఈ విధంగా వివరించి చూపిస్తున్నారు. ఇలాగా మొత్తం అమ్మవారు కాళీదేవి చుట్టూ 9 భాగముల ఎందు 9 విద్యలు, క్రింద శివుడు, ఆ చుట్టూ కొలుచుకుంటూ ఉంటారట మిగిలిన దేవతలు. వాళ్ళు బ్రహ్మ విష్ణు ముఖాశ్చాన్యే దేవాహ శక్తి సమన్వితాహ. ఆ చుట్టూ బ్రహ్మ విష్ణు మొదలైనటువంటి దేవతలు కూడా వారి వారి శక్తులతో అంటే బ్రహ్మ సరస్వతితోనూ విష్ణువు లక్ష్మితోనూ ఇంద్రుడు శచీదేవితోనూ ఇలా వారి వారి దేవతలు వారి వారి శక్తులతో కొలుచుకుంటూ ఉంటారు. సదా సన్నిహితాస్తత్రే పీఠే లోకే సుదుర్లభే. ఇది సుదుర్లభ పీఠము అన్నారు, అంటే లోకాల్లో ఎక్కడా దొరకన ఒక అద్భుతమైన పీఠం. ఇక్కడ సర్వదేవతలు సన్నిహితులై ఉంటారు. మొత్తానికి ఇప్పుడు కామాక్ష అనగా దశమహావిద్యారూపిణి అయిన పరాశక్తి సర్వదేవతలతో సేవించబడుతూ ఉన్నది అంటే
ఈ క్షేత్రాన్ని ఆశ్రయిస్తే సర్వదేవతల్ని ఆశ్రయించినట్లే అనే భావం స్పష్టంగా తెలుస్తున్నది. ఇప్పుడు మనం దశమహావిద్యల్లో ఒక్కొక్క తల్లిని మనసారా భావన చేద్దాం. అసలు శాస్త్ర ప్రకారంగా ఒక శక్తి గురించి వినడమన్నా పఠించడమన్నా పారాయణ చేయడమన్నా అది ఉపాసనయే. అందుకు మనందరం కూడా ఇప్పుడు దశమహావిద్యలను ఉపాసన చేస్తున్నాం. ఎంత హాయిగాను మంత్రము తంత్రము తెలియకపోవచ్చు, ఏకాగ్రంగా వినగలిగే హృదయం ఉంటే చాలు దశమహావిద్యా రూపిణి ఈరోజు మనకి కామాక్షిలో సాక్షాత్కరిస్తున్నది. ముందుగా కాళీదేవి, నిన్ననే కాళీ యొక్క రూపమంతా వివరించుకున్నాం కనుక ఇప్పుడు విస్తారంగా చెప్పనక్కర్లేదు. మిగిలినటువంటి శివుడి మీద ఉంటుంది అనే భావం ఏదో ఇప్పుడు తేలిపోయింది మనకి. మిగిలిన రూప వైఖరి యొక్క విశేషమంతా చెప్పుకున్నాం. కాళీ అనగానే చాలామంది ఇది ఒక భయంకర రూపము అనుకుంటారు. కాలరూపమే కాళీ అని నిన్న నేను చెప్పుకున్నాం. కాలరూపముగా ఉన్న ఈశ్వర శక్తి కాళీ. సృష్టిలో ఎప్పుడైనా ఒకదాన్ని మనం పట్టుకున్నామంటే శక్తి ఉందనే పట్టుకుంటాం, లేకపోతే ఊరికనే పట్టుకుంటారండి ఎవడైనా. శక్తి లేకపోతే అక్కరే లేదు మనకి. సూర్యుడిలో వెలుగునిచ్చే శక్తి ఉంది కనుక పట్టుకున్నాం, నీటిలో దాహం పోగొట్టే శక్తి ఉంది కనుక పట్టుకున్నాం. కనుక శక్తి లేకపోతే ప్రతిదీ నిరుపయోగమే. అందుకే పదార్థంలో శక్తి ఉంటేనే శక్తి మనకు కావాలి. అప్పుడు ప్రతి పదార్థము శక్తిపీఠమేగా. ఆలోచించింది ఈ కోణంలో వెళ్ళవచ్చు. ఆ శక్తిని మీరు భగవద్భావనతో చూస్తే అది ఉపాస్యమైన శక్తిపీఠం అవుతుంది అంతే. ఇక్కడ అలా మనం చూడగలిగితే అది భగవంతుడిలాగైనా ఆ శక్తి మనల్ని అనుగ్రహిస్తుంది, అందులో సందేహం లేదు. సూర్యుడే అమ్మవారు లేదా విష్ణువు అనుకునేవాడికి వాడు ఏ ప్రాంతానికి వెళ్ళినా సూర్యుడు అనుగ్రహిస్తాడు. అగ్నినే భగవంతుడు అనుకున్నందుకు ప్రవరుడు దారి తప్పితే తిరిగి ఇంటికి తీసుకురాలేదా అగ్ని? కనుకనే పదార్థాల్లో శక్తిని అమ్మవారిని దర్శించి ఉపాసించేవాడికి ఆ పదార్థంలోంచి అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు. అందుకే పదార్థమునందు భగవద్ దృష్టి ఉంటే అందులో ఉన్న భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. పదార్థం మీద పదార్థ దృష్టితే ఉంటే అది జడంలాగే ఏమీ చేయకుండా ఉంటుంది. ఇది కావలసింది. అందుకే మహానుభావుడు పదార్థంలో పరమేశ్వరుని చూసిన వాడు ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడండి. కలడం బోధి కలండు గాలి కలడ ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్. ఇందులో ఆయన చెప్పిన సబ్జెక్ట్ అందరికీ తెలుసు. సముద్రం ఎవరికి తెలియదు, గాలి ఎవరికి తెలియదు, నేల ఎవరికి తెలియదు, కలడు ఎన్నాడే అది తెలియదు ఎవరికి. ఆయన కలడంబోధి కలండు గాలి కలడ ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్ని దిశలన్. అక్కడ కలడు అన్నారు, మనం కలది అందాం. ఏముంది శక్తి పురుషుడా స్త్రీయా? ఏదైనా ఆతల్లే. అందుకు ఇక్కడ ఆ భావంతో మనం పరిశీలించుకోవడానికి కాలరూపమైన శక్తి అమ్మవారు. కాళీ రూపాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఏదో పేరుకు కాళీ అన్నాం కానీ మహాకాళి, భద్రకాళి, శ్మశానకాళి, దక్షిణకాళి అని రకరకాల కాళీ భేదాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా దివ్యములే. ఇది తెలియాలంటే శ్రీ విద్యకి ఎంత శాస్త్రం ఉందో కాళీ శాస్త్రం అంత ఉన్నదండి. అందుకో కాళీదేవి ఇది మనకి ఉపాసనాపరంగా చూస్తే కాళీ ఉపాసన ఏదయ్యా అంటే ఉపనిషత్తుల్లో ఛాందోగ్యంలో చెప్పబడినటువంటి సంసర్గ విద్య, ప్రాణ విద్య అనే రెండు విద్యల స్వరూపమే కాళీ. ఇది పట్టుకుని చూపిస్తున్నారు గణపతి ముని. ఎలాగంటే ప్రాణ సమీరం విదధానమిమం నిత్యాం యాత్రామత్ర శరీరే చరణే చరణే పరిశీలయతి స్థిర దృష్టిర్యస్తమవతి కాళీ అన్నారు ఇక్కడ. ఎందుకంటే కాలము అంటే ఏది ఎంతసేపు ఉంటుందో నిర్ణయించేది కాలం. అయితే ప్రపంచం ఎంతసేపు ఉంటుంది అనే ప్రశ్న విడిచిపెడదాం. ప్రపంచాన్ని పరిశీలిస్తూ నేనెంతసేపు ఉంటాననేది ముఖ్యం కదా. ఆ టైమింగ్ ఏమిటి అంటే ఆ టైం చాలా రిథమిక్గా మన లోపల తిరుగుతున్న ప్రాణం బట్టి చెప్పాలి. కనుక మన శ్వాసల బట్టే మన బ్రతుకు ఆధారపడి ఉంటుంది. అందుకే శ్వాస గమనాన్ని పరిశీలించుతూ చేసే ప్రాణ ఉపాసనే కాళీ ఉపాసన అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు ప్రాణ ఉపాసన కాళీ ఉపాసన. ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ ప్రాణ ఉపాసన తంత్రములో కాళీ ఉపాసన అయింది. దానికో రూపకల్పన, దానికో మంత్రము, దానికో యంత్రము. పద్ధతి మారింది కానీ పరమార్థం మాత్రం ఒక్కటే. ఇది తెలుసుకోవాల్సినది. అదేవిధంగా తారాదేవికి ఇప్పుడు వస్తున్నాం. ఈ తారాదేవి అనగానే తెలుస్తున్నది తరింపజేసేది తార. ఒక్క దేవత వల్ల బహు ప్రయోజనాలు పొందవచ్చండి. కాళీ ఉపాసన మొట్టమొదటి అభీష్ట సిద్ధుల కోసమే చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఎందుకంటే మానవుల్లో 99.9% మంది కోరికలు కావాలని అవి తీరాలని అనుకునేవాళ్ళు ఉంటారు. అయితే ధర్మబద్ధమైనవా అధర్మబద్ధమైనవా అనే దాంట్లో తేడా రావచ్చు, కానీ ప్రతివారికి కోరిక తీరాలని ఎవరికి ఉండదండి? ఎంత మహానుభావుడికైనా, ఎంత ఉపనిషత్తు వల్ల వేసిన వాడికైనా వాడింట్లో పిల్లలకు ఎవరికో ఒంట్లో పోలేకపోతే బాగుండాలనుకోడా? కబుర్లకే ఎన్నైనా చెప్పచ్చు. అందుకు కొందరు ఉంటారు మహానుభావులు, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అవుననుకోండి, నాకు ధర్మబద్ధమైన కోరికలు తీరాలి, ఎక్కువ కోరికల్లో
అయితే ఉన్నంతకాలం ఉన్నవాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, సుఖంగా ఉండాలి అనుకోవడం తప్పేం కాదు కదండి. మోక్షం కూడా కావాలి, అమ్మవారిపై భక్తి కూడా ఉందనుకోండి అని అంటూ ఉంటారు. మంచిదే, తప్పేం లేదు, మానవ స్వభావాన్ని ఒప్పుకోవలసిందే. అందుకే నారాయణ భట్టాత్రి గొప్ప మాట చెప్తాడు, అటు పూర్తి వైరాగ్యవంతమైన జ్ఞాన మార్గము కాక, అలాగని పూర్తిగా భౌతిక లంపటంతో కూడినటువంటి కర్మ లంపటము కాక ఉన్నటువంటి వారికి శ్రేష్టము భక్తి మార్గము అని చెప్పాడు ఇక్కడ. అందుకు భక్తి మార్గంలో ఏమిటి అంటే, మనం ఆ పరమాత్మ యందు ప్రేమతో ఆరాధన చేస్తూనే ఇటువైపు కోరినంత మాత్రం తప్పులేదు, అవి తీర్చడానికే ఈ ఉపాసనా విద్యలు పనికొస్తాయి. అందుకే ఈ మహావిద్యలన్నీ ఐహికమైన ఫలితాలు ఇస్తాయి, పరమార్థమైన మోక్షాన్ని ఇస్తాయి. అయితే కొందరు ఉంటారు కేవలం ఐహిక పరమార్థం కోసమే వాడతారు, ఐహిక పరమార్థం కంటే ఐహిక అర్థం కోసమే వాడతారు. కొందరు ఇవే విద్యలు తీసుకుని, లేకపోతే ఖాళీ ఉపాసకులను బోర్డులు పెట్టుకున్న వాళ్ళు, శ్రీ విద్యోపాసకులు అని కార్డులు చూపించేవాళ్ళు, నాకు షోడస్ ఉందండి అనేవాళ్ళు, సగర్వంగా చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పరమార్థ దృష్టితో ఉపాసన చేస్తున్నారా? భక్తు భౌతిక దృష్టి వీళ్ళది. మరి వీళ్ళు తరిస్తారా అంటే ఈ జన్మలో తరించరు, సందేహం లేదు. ఒకవేళ భగవంతుడు ఆయు ఎక్కువ ఇచ్చాడనుకోండి, ఈ జన్మలో ఎప్పుడో వివేకము వచ్చి ఇంకా చాలు, వీటి కోసం వెంపర్లాడుతున్నాను, అమ్మవారి కోసమే ఇంకా భక్తిగా చేస్తాను, ఎరుక కలగచ్చు, ఈ జన్మలోనే ముక్తి రావచ్చు, లేదా ఇప్పుడు కోరికతో చేసిన సాధన తర్వాత జన్మల్లో నిష్కామమైనటువంటి వివేక వైరాగ్యాలతో కూడిన ఉపాసనగా రావచ్చు. కనుక వ్యర్థం కాదు. ఇవాళ ఒక కర్ర సగం కాల్చాం, ఆపేశాం, మళ్ళీ మరుసటి రోజు కాల్చాలంటే మళ్ళీ మొదటి నుంచి తెచ్చు కాల్చక్కర్లే, నేను ఎక్కడ వరకు కాలిందో అక్కడి నుంచి కాల్చచ్చు. అలాగే ఈ జన్మలో ఎక్కడి వరకు సాధన ఆగిందో తర్వాత జన్మలో అక్కడి నుంచి తిరిగి సాధన చేయొచ్చు. మొత్తానికి ఈ జీవభావం అనే కట్టె కాలే వరకు పుడుతూనే ఉండాలి, ఏం చేస్తాం. అందుకు ఎలాగైనా సరే ఉపాసనా మార్గం శ్రేష్టమని చెప్పడం కోసం ఇక్కడ చెప్తున్నాం. అయితే ధర్మబద్ధమైన కోరికల కోసం ఉపాసనా మార్గాన్ని స్వీకరించినట్లయితే ఈ జన్మలో కాకపోతే మరో జన్మలైనా తరించే అవకాశం ఉన్నది. ఈ జన్మలో కూడా పాపగతులకు పోకుండా సద్గతులకు వెళ్ళి తర్వాత ఉత్తమ జన్మలు పొందుతాడు. అధర్మబద్ధమైన కోరికల కోసం వీటిని వినియోగించారనుకోండి, అప్పుడు బెడిసి కొట్టడం అంటారు. కొందరు అంటారు అమ్మవారిని ఉపాసిస్తున్నారా, బెడిసి కొడతాయండి అని. బెడిసి కొట్టడం ఏంటండి? శాస్త్ర పద్ధతిని అతిక్రమించి ఉపాసన చేస్తే బెడిసి కొడుతుంది. మందైనా సరే నీళ్లతో వేసుకోండి, పాలతో వేసుకోండి, భోజనం చేశాక వేసుకోండి అని డాక్టర్ చెప్తాడు. మీరు పాటించకుండా ఎలాగైనా మందే కదండి అని పరగడుకుని మింగితే ప్రాణాంతకమవుతుంది. మందు దోషమా, వేసుకునే పద్ధతిలో దోషమా? అందుకు ఉపాసనా మార్గాన్ని శాస్త్ర పద్ధతిలో చెయ్యకపోతే బెడిసి కొడుతుంది. కొందరు శాస్త్రం చెప్పినట్టు కాకుండా ఉపదేశాలు లేకుండా ఎక్కడో టీవీల్లో వినో, లేదా సీడీల్లో వినో, లేక పుస్తకాల్లో చదివో మంత్రాలు చేసేస్తుంటారండి. లేకపోతే ఇప్పుడు గూగుల్ గురువునాం గురువు అని నెట్లోకి పోయి మరీ వెతుకుతారు. అక్కడికి వెళ్ళి ఆ మంత్రం ఏదో తీసుకుని సెలెక్ట్ చేసుకుని వాడికి అనడానికి ప్రొనౌన్సియేషన్ ఏది బాగుందో సెలెక్ట్ చేసుకుని చేసేస్తుంటారు. ఇలా చేసినవన్నీ కూడా ఇందాక చెప్పినట్టు మందు ఇలా వేసుకుంటారా అంటే వినకుండా ఇంకోలా వేసుకుంటే ఎంత ప్రాణాంతకమో అంత ప్రాణాంతకం. ఇక్కడ వీడికి భక్తి కాదు, అది ఆశపోత్తనం. ఎవడ సంప్రదాయం తెలిసిన వాడు అలా కూడదయ్యా అంటే అమ్మవారు కదండి, అమ్మ శిక్షిస్తుందా అంటాడు పెద్ద భక్తుడైనట్టు రామకృష్ణ పరమహంసలాగా. నిజంగా అమ్మవారిని ప్రేమతో చేస్తున్నాడా? లేదు. కనుక లోపల భావం ఒకటి ఉంచుకుని బయట అభినయం మరొకటి చేయకూడదండి. అయితే లోకంలో వాడు కళ్ళు కప్పగలవు కానీ అమ్మవారి కళ్ళు కప్పలేవు. నువ్వు నిజంగా అమ్మా అని అమాయకమైన భక్తి ఉంటే నీకు మంత్రమే కావాలా? అమ్మా అని ఏడుస్తావు, అప్పుడు అమ్మ దిగి వచ్చి ఆవిడే మంత్రం ఇస్తుందండి. అలాంటి భక్తి ఉంటే వేరే విషయం. అంత భక్తి రానంత వరకు శాస్త్ర పద్ధతులతోనే ఉపాసన చేయాలి. కనుక శాస్త్ర మార్గం తప్పినా అధర్మము ఉన్నా ఉపాసన బిడిసి కొడుతుంది. అందుకే నా దగ్గర ఉపాసన ఉంది కనుక అక్రమార్జనలు చేయడం, అధర్మాలు చేయడం ఏమేనంటే, నేను పొద్దున్న లేచి సంధ్యావందనం చేసాను, జపం చేస్తాను, కనుక ఏం చేసినా పర్వాలేదండి అంటే వాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. రావణాసురుడు కూడా పెద్ద ఉపాసకుడే, ఏమయ్యాడు? ఇందుకు చెప్పిన నరకాసురుడు ఎంత తక్కువవాడా? ఈ కథలన్నీ మనకు పాఠాలే. అందుకు ధర్మము లేని ఉపాసన ప్రమాదము, ఇది కూడా తెలుసుకోవాలి. అందుకు ధర్మము తప్పినా పద్ధతి తప్పినా అప్పుడు ఉపాసన బిడిసి కొడుతోంది అనాలే తప్ప, ఉపాసన అమ్మవారి ఉపాసనే కానక్కర్లేదు, ఏ ఉపాసన అయినా అంతే. ఏ దేవుడికైనా సైన్స్ ఒకటేనండి. కొందరు అంటుంటారు ఆ గుడి చాలా పవర్ఫుల్ అండి అని, ఎందుకంటే వాడు ఏదో మొక్కుకున్నాడో తీరింది. అసలు పవర్ఫుల్ కాకపోతే గుడి అవుతుందా అండి? ఏ దేవుడైనా పవర్ఫులే, కానీ ఏ ఉపాసనకైనా నియమములు ఒక్కటే, ఇది తెలుసుకోవాలి. అది అమ్మవారి ఉపాసన అయినా ఏ ఉపాసన అయినా ఇది తెలియ. కొంతమంది విష్ణు శాస్త్రం చదివితే పర్వాలేదు కానీ లలితా శాస్త్రం చదివితే ప్రమాదం అండి అని. ఏం విష్ణువు పాపం ఆయన ఏం చేశారండి, ఆయనకు శక్తి లేదా?
రెండు శక్తి ఒక్కటే, రెండు పరమేశ్వరుడే. ఆ ఎరుకు ముందు తెలియాలి. అందుకే పరమేశ్వరుడు అంటే ముందు ఏంటో తెలిస్తే తర్వాత ఇవన్నీ గ్రహించుకోవచ్చు. అందుకు తారాదేవి, ఈ తారాదేవి ప్రకాశించేటువంటి స్వరూపం కూడా మళ్ళీ భావిస్తే ఇంచుమించు ఖాళీలాగే ఉంటుందండి. కాస్త కొంచెం తెల్లగా ఉంటుంది తారారూపం, కొన్ని చోట్ల నీలంగా ఉన్న రూపం కూడా ఉన్నది. అందుకే తారాదేవికి మరొక పేరు నీల సరస్వతి అని కూడా చెప్పబడుతున్నది. ఈ తారాదేవి గురించి చెప్తూ ఒక చోట ఒక శాసనం ఉన్నది అమ్మవారికి సంబంధించి, శిలాశాసనం ప్రాచీన కాలం. దాని కింద ఒక శ్లోకం ఉంది. తారాదేవి ఏం చేస్తుందో, హరికరి శిఖి పణి తస్కర నిగళ్ళ జలార్ణవ పిశాచ భయశమని శశికిరణ కంతిధారిణి భగవతి తారే నమస్తుభ్యం. ఇది చూపిస్తాడు ఇక్కడ. అంటే ఏనుగుల వల్ల కానీ, గుర్రాల వల్ల కానీ, పాముల వల్ల కానీ, దొంగల వల్ల కానీ, బంధముల వల్ల కానీ, జలముల వల్ల కానీ, సముద్రముల వల్ల కానీ, పిశాచాదుల వల్ల కానీ భయములు కలిగితే తారాదేవిని స్మరిస్తే చాలు, వెంటనే భయములు తొలగుతాయి అని వివరించారు ఇక్కడ. అంటే భయనాశిని అయినటువంటి శక్తి ఈ తార ఎలా ఉందంటే శశికిరణకాంతిధారిణి అన్నారు ఇక్కడ. అంటే చంద్రకాంతులతో సమానంగా తెల్లగా ఉన్నది అని. అంతేకాదు నీల సరస్వతి, ఒకే ఉపాసనలో రెండు మూడు సంప్రదాయాలు ఉంటాయని చెప్పుకున్నాం, కాళీ మహాకాళి శ్మశాన కాళీ లాగే తారలో కూడా వివిధములైన ఉపాసనలు ఉన్నాయి. బౌద్ధుల్లో తారా ఉపాసన చాలా విశేషంగా ఉన్నది. బౌద్ధము బుద్ధుడు చెప్పిన మాటలతో బతకలేదు. బుద్ధుడి పేరు పెట్టుకుని ఈ విద్యల్ని లాక్కుని అది బతికింది, మనగలుగుతుంది. ఇప్పుడు టిబెట్ మొదలైన ప్రాంతాలన్నింటిలో మనం చెప్పుకుంటున్న బౌద్ధము, బౌద్ధారామములు హిందువుల యొక్క తంత్రముల్లో చెప్పబడ్డ శక్తి ఉపాసనల ద్వారానే ఉనికి మనకి పొంది ఉన్నాయి. చిత్రం ఏంటంటే వాళ్ళ తర్వాత వాదన ఎలా చేశారంటే, మేము చెప్పిన ఉపాసనలన్నీ కూడా మీరు తీసేసుకుని మీరు హిందూ మతాన్ని డెవలప్ చేసుకున్నారని తిరిగి మాట్లాడుతున్నారు. కానీ తంత్రశాస్త్రములన్నిటికి మూలాలు మాత్రం వేదముల్లోంచే కనిపిస్తున్నాయి. ఈ శబ్దములన్నీ వేదాల్లో కనబడతాయి. ఇక్కడ తార ఉపాసన అంటే ఉపనిషత్తుల్లో చెప్పడం ఉద్గీత ఉపాసన. ఉద్గీతం అంటే ఏంటో కాదండి, ఓంకారం. ఓంకార ఎలుగెత్తి మంత్రాన్ని సామగానం చేస్తే దానికి ఉద్గీతము అని అంటారు. దాని నుంచే సంగీతం పుట్టింది అని వివరిస్తారు. అంటే నాదోపాసన. ఇప్పుడు మనం నాదోపాసన అని చెప్పబడేది ఏదో అది ఉపనిషత్తుల్లో ఉద్గీతోపాసన, అదే తారా ఉపాసన. తారాస్థాయి అని అంటారు సంగీతంలో కూడా. తార అనగా నాద విద్య, ఇది తెలుసుకోవాల్సింది. నాద విద్యాదేవి ఈవిడ. అందుకే ఓంకారస్తార అని వేదమంత్రం. ఓంకారానికి తారమని పేరు అని. కానీ ఓంకారం అంటే శబ్దరూపం, శబ్దబ్రహ్మం. అందుకే తార అంటే శబ్దబ్రహ్మస్వరూపిణి, విద్యాధిదేవత ఈవిడ. అందుకే తారా ఉపాసన నీల సరస్వతి అని పెట్టడంలో ఉన్న ఆంతర్యం కూడా చూడాలి. పైగా తార అంటే దాటించునది అని అర్థం. నమస్తారాయ నమ శంభవే చ, చదువుతున్నామా లేదా, నమ ప్రతరణాయ చోత్తరణాయ చ. అక్కడ తరణాయ తారాయ అన్నప్పుడు ఓంకారస్తారహ అని చెప్తూ ఓంకారస్వరూపుడు దాటించువాడు అని. దాటించడము అంటే ప్రవాహంలో కొట్టుకుపోయేవాడిని ఒడ్డును చేర్చడం. కాళిదాస మహాకవి అమ్మవారు ఏ నామం పలికితే ఏమొస్తుందో చెప్తూ తారాంచ తోయప్లవే అని ఒక మాట అన్నారు. జలములు ముంచెత్తి ఉప్పెనులు ప్రళయాలు జలప్రలయాలు వచ్చినప్పుడు తారాదేవిని స్మరిస్తే జలప్రలయం నుంచి కాపాడుతుంది. సుతర సితర సే నమః, చక్కగా తరింపజేస్తున్నది అని. అక్కడ దుర్గాదేవిని అమ్మ నువ్వే తారారూపిణివి అని చెప్పడం. ఇక్కడ మన ఒరిస్సాలో భవతారిణి అని ఒక క్షేత్రం ఉన్నది. తారాతరిణి అని, భవతారిణి అని, సంకటతారిణి అని అమ్మవారికి బోల్డ్ పేర్లు. నీటి నుంచి దాటించడమే కాదు, కష్టాల్లో కొట్టుకుపోతున్నప్పుడు కూడా ఒడ్డుని పడేయమ్మ అనడానికి కూడా తారా శబ్దం పనికొస్తున్నది. అయితే నిజమైన ప్రవాహం ఏంటో తెలిస్తే దాని నుంచి బయటపడాలని ఎప్పుడైనా అనిపిస్తే, ముందు ఇది ప్రవాహం అనిపిస్తేగా బయటపడాలనిపించడానికి. ప్రవాహం ఏంటయ్యా అంటే సంసార ప్రవాహం చెప్పమంటే ప్రతి వాళ్ళు చెప్తారు భవరోగ శమనం అని. అసలు భవరోగం అంటే ఏంటో అర్థం కాదు మనకి. పెద్ద రోగంలో వచ్చే చిన్న రోగాల గురించి మనకు తెలుసు, కానీ అసలు పెద్ద రోగమే డయాగ్నోస్ కాలేదు ఇంకా. సంసారం జనన మరణ రూప ప్రవాహం సంసారం, సమ్యక్ సరతీతి సంసార, దీని నుంచి తరింపజేసే తారా అంటే మోక్షకారిణి అనే అర్థంతో భావన చేయాలి. అంటే చూసారా, తార అంటే భయాలను పోగొడుతుందని మొదటి అర్థం చెప్పుకున్నాం, నీటి ప్రవాహాల నుంచి రక్షిస్తుందని రెండవ అర్థం చెప్పుకున్నాం, ఓంకార స్వరూపుడి నాదరూపుడైన మరొక అర్థం చెప్పుకున్నాం, నాలుగవ అర్థం ఏం చెప్పుకున్నాం, సంసారం నుంచి తరింపజేసే మోక్షస్వరూపిణి అని. మొత్తానికి ఇన్ని అర్థాలు చెప్పామంటే తారా ఉపాసన వల్ల ఇన్ని అర్థాలు కలుగుతాయి. అర్థానుకున్న మరొక అర్థం కూడా గుర్తుంది కదా, సంతోషం. అయితే ఈ తారాదేవి గురించి చెప్తూ మహానుభావుడు గణపతి ముని అంటున్నారు, యదక్షరం వేదవిదాం ఋషీణాం
వేదాంతినాం య ప్రణవో మునీనాం గౌరీ పురాణేషు విపశ్చితాం యాస తాంత్రికాణం వచనేన తారా. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి గణపతి ముని, గొప్ప మహర్షి అని నిజానికి ఆయన చెప్తున్నాడు ఇక్కడ. యదక్షరం వేదవిదాం ఋషీణాం యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతేజ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యపరస్స మహేశ్వర. అక్కడ వేదాదౌ వేదాంతే ప్రతిష్ఠిత స్వరం అంటే ఓంకారం. ఆ ఓంకారాన్నే గౌరీ అన్నారు. గౌరీ అనగా శబ్దరూపమేనండి. గౌరీ మిమాయి సరిలా అని తక్షత్యేకపది ద్విపది సా చతుష్పది. కనుకనే గౌరీ అని ఓంకారమని వేదపురాణాల్లో చెప్పబడ్డ తల్లే తంత్రమనందు తార అని చెప్పబడింది. కనుక తార అనగా ప్రణవోపాసన, వాక్కుని నాదాన్ని శబ్దాన్ని ఉపాసించడమే. ఇక సుందరీ విద్య మూడవది. సుందరి ఇవిడ త్రిపుర సుందరి, దశమహావిద్యల్లో మూడవది ఈవిడ. ఈ విద్య శ్రీ విద్య అండి, మరొకటి కాదు. శ్రీ విద్య గురించి చెప్తే ఎంత కదులుతుందో, ఇప్పుడు ఎన్ని కదిలించామో. ఒక మూక పంచశతి, ఒక సౌందర్య లహరి, ఒక లలితా శాస్త్రం, ఇవంతా శ్రీ విద్యాశాస్త్రం. మనకెక్కువగా ప్రసిద్ధిలో ఉన్నది మూడో విద్య. బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో దశమహావిద్యలు ఉన్నాయండి, మనకు తెలియవు. ఇటువైపు ఎక్కువ తెలియదు మనకి, దక్షిణాపథంలో ఎక్కువ తెలియవు. కానీ ఇటు అస్సాం ఇంకా ఒరిస్సా బెంగాల్ ఈ ప్రాంతాల్లో దశమహావిద్యలు ఉన్నాయండి. ఒరిస్సాలో ఒక మామూలు శక్తి క్షేత్రానికి వెళ్ళినప్పటికీ చుట్టూ ఉన్న శిల్పాల్లో దశమహావిద్యలు ఉంటాయి. అవేంటో మనకు తెలియదు. ఏదో అమ్మవారిని దండం పెట్టి వచ్చేస్తాం, లేదా ఏమిటి భయంకర రూపాలు అనుకునే వచ్చేస్తాం, ఆలోచించాం. అంటే దశమహావిద్య ఉపాసన మొత్తం అక్కడ సంప్రదాయంలో ఉంది. మన వైపు కొంతమేర కేవలం శ్రీ విద్య మాత్రమే ఉంది. అది కూడా కేరళ తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువ ఉండేది. కొద్ది కాలం నుంచి తెలుగువారికి కూడా అది లభించింది. సౌందర్యలహరి లలితా శాస్త్రం చదవడాలు అలవాటయ్యే. శ్రీ విద్యోపాసకులు లేరని కాదు, కానీ ఇప్పుడున్నంత సంఖ్యలో పూర్వం ఉండేవారు కారు. అది గమనించుకోవాల్సింది. నిజంగా తెలుగువారు అనేక వైదిక దాని సంబంధమైన తాంత్రిక ఆచారాలకు దూరంగానే ఉంటూ ఉన్నారు చెప్పాలంటే. అందుకే తత్వదృష్టి ఉపాసనా దృష్టి తక్కువైపోయి పై పైన పూజలే ఎక్కువైపోయిన జాతి పేరు తెలుగు జాతి అంటారు. ఇలా అంటున్నామని కాదు, మనం ఒక్కసారి తమిళనాడు వెళ్ళి చూడండి. ఒక దక్షిణామూర్తి కానీ అవన్నీ ఇప్పుడు అనేక రకాల విస్తార జ్ఞానం వల్ల మనకు తెలిసి వచ్చాయి, కానీ పూర్వం ఎంతమందికి తెలుసు ఇవన్నీ కూడా. కొత్త దేవుళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకోమంటే మాత్రం సిద్ధం, ఉన్న దేవుళ్ళని ఆరాధించవలసిన పద్ధతి మాత్రం తెలియదు. అన్యదా భావించవద్దు, ఉన్నవాడు చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు సుందరీ విద్య అంటే శ్రీ విద్య. ఈ ప్రపంచంలో ఉన్న సౌందర్యాన్ని ఉపాసించాలండి. శక్తి ఎన్ని రూపాలతో ఉంటుందో దశమహావిద్యలు మొత్తం 10 చెప్పాక వీటన్నిటికీ కలిపి శక్తులుగా చూసినప్పుడు ఎంత అద్భుతం కనబడుతుందో, అప్పుడు మళ్ళీ సుందరి వివేచన చేయవచ్చు. కానీ సుందరి ఉపాసన అంటే సంకల్ప ఈశ్వర సంకల్పశక్తి ఉపాసన అని మనం చెప్పుకున్నాం. అంతేకాదు ఉపనిషత్తుల్లో వైశ్వానర విద్య అని ఏదైతే చెప్పబడుతున్నదో అదే శ్రీ విద్య ఉపాసన అన్నారు గణపతి ముని. ఈ రెండు తెలియాలంటే అటు వైశ్వానర విద్య తెలియాలి, ఇటు శ్రీ విద్య తెలియాలి. మరి ఇది అంతమందికి చెప్పుకోవడం అంటే ఉపనిషత్తుల్లో విద్యకి ఈ విద్యకి సమన్వయం ఆయన సాధించి చూపించాడు. పైగా శుద్ధ ప్రజ్ఞ సుందర్యుక్త అని గొప్ప మాట అన్నాడు ఇక్కడ. శుద్ధ ప్రజ్ఞ అన్నాడు, శుద్ధమైన ప్రజ్ఞట అంటే ఇంద్రియాలతో కలిసిపోయిన ప్రజ్ఞ కాకుండా ఇంద్రియాల స్పర్శ లేకుండా ఉండే శుద్ధ ప్రజ్ఞ అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞాన రూపిణియే శ్రీ విద్య. అందుకే ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య బ్రహ్మ విద్య అని చెప్పడమే. కనుక శ్రీ విద్య అనగా బ్రహ్మ విద్య అని ఒకటి, జ్ఞానపరంగా బ్రహ్మ విద్య, ఉపాసనాపరంగా వైశ్వానర విద్య. మొత్తానికి మనం అర్థం చేసుకున్నది పరమేశ్వరుని యొక్క సంకల్పశక్తే లలితాదేవి. లలిత అన్నా సుందరి అన్నా ఒకటే. లలిత అంటే లోకాతీత లావణ్యం లలిత, అందుకు లలిత ఉపాసన అని చెప్తున్నాం. భువనేశ్వరి ఇది నాలుగవ విద్యగా చెప్పబడుతున్నది. భువనేశ్వరి విద్య ఇది ఉపనిషత్తుల్లో దహర విద్య అని చెప్పబడుతున్నది. అంటే ఆకాశాన్ని ఉపాసించడం అండి. చూడండి విశేషం, పరమేశ్వర శక్తి విశేషంలో మనకు ప్రధానంగా కనబడుతుంది ఆకాశం. మనం చెప్పుకునే గ్రహ నక్షత్రాలు కానీ, మనం ఉన్న భూమి కానీ, మనం కానీ ఉన్నది ఆకాశంలో. మనలో ఉన్నది ఆకాశమే, అవునా కదా? మనలో ఉన్న ఆకాశం దహరాకాశం, మన చుట్టూ ఉన్న ఆకాశం మహాకాశం. మహాకాశ దహరాకాశాల్లో ఉంటూ దీనికి అతీతంగా కూడా భాషించే తల్లే చిదాకాశం. ఆ చిదాకాశ రూపిణి భువనేశ్వరి. అందుకే ఈశ్వర శక్తిలో కాలశక్తిని కాళి అంటారు, ఆకాశశక్తిని భువనేశ్వరి అని అంటారు. ఎందుకంటే సమస్త భువనములు ఎందులో ఉన్నాయి? ఇంత ఆలోచించాలా? ఆలోచనతోనూ కూర్చున్నారనుకుని నేను ఇంత చెప్పేస్తున్నా. మన ఎన్ని భువనాలు మాట్లాడినా అన్నీ ఎందులో ఉన్నాయండి? ఆకాశంలోనే ఉన్నాయి, అవునా లేదా? ఆకాశంలో ఉంటే భువనాలు, భువనాల్లో ఏముంది? మళ్ళీ ఆకాశమే ఉంది. అందుకు భువనములన్నిటినీ నిజమైన ఈశ్వరి ఎవరు? ఆకాశమే.
అంటే ఆకాశం అంటే శూన్యం కాదు అది చెప్పడం. ఆకాశ రూపముగా వ్యాపించిన చిచ్చక్తి కనుక చిచ్చక్తి ఆకాశముగా ముందు వచ్చింది. ఆ ఆకాశమునందు మిగిలినవన్నీ వ్యక్తం అయ్యాయి. ఎలాగంటే ఒక సముద్రం అంటూ ఉంటే బుడగలు కెరటాలు అన్నీ వ్యక్తమైనట్టు ఆకాశ రూపంగా ఉన్న చిచ్చక్తిలో బుడగల్లాగా కెరటాల్లాగా గ్రహాలు నక్షత్రాలు మొదలైనవన్నీ వచ్చాయండి. ఇక్కడ ఆ వ్యక్తమైనటువంటి ప్రతి కెరటము సముద్రం యొక్క శక్తి వల్ల వచ్చినట్లుగా ఈ కనిపిస్తున్న గ్రహ నక్షత్రాలన్నీ కూడా శక్తి యొక్క మేనిఫెస్టేషన్సే. అందుకే శూన్యం ఏదీ లేదు, ఉన్నదంతా చిచ్చక్తే, వ్యాపించిన చిచ్చక్తే ఆకాశం. ఈ దృష్టితో అమ్మవారిని ఉపాసించాలండి. ఊరికనే మంత్రం చేయడమో గుడి ముందు నిలబడ్డమో కాదు, ఇలా చూసిన ఉపాసకులే అమ్మవారిని పొందగలరు. అప్పయ దీక్షితుల వారు అమ్మవారిని నమస్కారం చేస్తూ ఆకాశ ఆది జననీం శరణం ప్రపద్యే అన్నాడు. అక్కడ ఎంత గొప్ప మాట చెప్పాడు, ఆకాశం ఆది జననీం శరణం ప్రపద్యే. సమస్త జగత్తుకి ఆది రూపిణి వేణు ఆకాశమా, ఆకాశ రూపంలో ఉన్న ఆది జనని నీకు నమస్కారం అన్నారు. ఇది సరిగ్గా ఉపనిషత్తుల్లో ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అని మనం చెప్తున్నాం. కనుకనే మొట్టమొదటి ఉన్నది పరమాత్మ. పరమాత్మ ముందు తన యొక్క చిచ్చక్తిని వ్యాపింపజేశాడు. వ్యాపించిన పరమేశ్వరుని యొక్క చిచ్చక్తియే ఆకాశం. ఇది తెలుసుకుంటే చాలు. మనకు కనిపించే లోకాలు, కనిపించని లోకాలు అన్నీ అందులోనే ఉన్నాయి. అందుకు ఆకాశం అంటే చిచ్చక్తి స్వరూపిణి అయి వ్యాపకమైనటువంటి శక్తియే భువనేశ్వరి అని చెప్పబడుతున్నది. అయితే మనకి రూపంగా చెప్పాలి, లేకపోతే అర్థం కాదండి. ఇప్పటికే కొందరు కావాలింతలు వస్తున్నాయి, అణుచుకుంటున్నారు పాపం. ఎందుకంటే ఆకాశం అంటే ఏం కనిపించట్లేదు, భువనేశ్వరి అంటే దానికే రూపకల్పన చేస్తే ఎలా ఉన్నదంటే, ఉజ్జదిన ద్యుతమిందు కిరీటాం తుంగ కుచాం నయనత్రయయుక్తాం స్మేరముఖీం వరదాంకుశ పాశా భీతికరాం ప్రభజే భువనేశీం. భువనేశ్వరి ఎలా ఉంటుందో చూడండి. పైన రెండు చేతుల్లో పాశము అంకుశము పట్టుకుంటుంది, క్రింద రెండు చేతులతో వరద అభయ ముద్రలు మాత్రం పట్టుకుంటుంది. ఇదే భువనేశ్వరి. ఈ తల్లిలో పాశాంకుశాలు అలాగే పెట్టి కింద రెండు చేతులకి చరకవిల్లు పువ్వుల బాణం ఇస్తే రాజరాజేశ్వరి సుందరి అండి. అంతే తేడా, కించిత్ తేడా. అంటే ఒక విద్యకి ఒక విద్యకి మళ్ళీ సమన్వయమే దశ మహావిద్యల్లో. ఎందుకంటే అన్నీ ఒక్క అమ్మ రూపాలేగా. ఆ అమ్మ వేషం మార్చుకున్నా ఏ వేషంలో అయినా ఒకే అమ్మ గనక, ప్రతి వేషంలో అమ్మ లక్షణాలు ఒకటిగానే మనకి కనబడుతూ ఉంటాయి. అయితే పై పైన చూస్తే కాదు, ఇది భావన చేయాలి, వివేచన చేయాలి. అసలు ఉపన్యాసం భావన కోసమండి, ఇంక దేనికి. ఊరికనే ఉప్పు దిగదుడిస్తే మంచిది, నూనె చుట్టూ తిప్పితే మంచిది, ఇవి పాయింట్లు రాసుకుని చేయడానికి ఉపన్యాసం. దీపాలు గుమ్మం మీద పెడితే మంచిదా, ఇంటి మీద పెడితే మంచిదా, ఇవే తెలుసుకునేది. అసలు భగవత్ స్వరూపాన్ని ఎలా అవగాహన చేసుకోవాలనేది గ్రహించాలి. ఇప్పుడు మనం భువనేశ్వరి విద్య చెప్పుకున్నాం. భైరవి తర్వాత స్వరూపం. భైరవి అనగానే ఒక్కసారి మనకు భయంకర రూపం అనుకుని మనకు మనే అలర్ట్ అయిపోయాం. ఒకసారి భయపడితే కానీ అలర్ట్ కారండి, అది ఒకటి ఉంది. అయితే ఈవిడ పేరు త్రిపుర భైరవి, ఆవిడ త్రిపుర సుందరి. ఆ రెండు పేర్లు చెప్పడంలోనే ఒకే నాణానికి రెండు వైపులా ఉన్నట్లుగా ఇందులో ఉన్నటువంటి అది భైరవి, ఇది సుందరి. సుందరి అనగానే సౌమ్యత గుర్తుకొస్తున్నది, భైరవి అంటే ఉగ్రత. మనకు అలవాట్లో ఉన్న భావాలు ఇవన్నీ కూడా, కానీ అలవాటు భావాలు కాదు కదా, అసలైన భావాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఇక్కడ భైరవి అనే మాట, ఆ తల్లి ఎలా ఉంటుందో చూడండి. ఎర్రగా ఉంటుందట, పుస్తకము చిన్ముద్ర వరదాభయములు పట్టుకుని జపమాల పట్టుకుంటుందట ఆ తల్లి. ఇక్కడ అంటే చూస్తూ ఉంటే అవి ఈవిడెవరు, ఈవిడ విద్యారూపిణియే, శబ్దబ్రహ్మస్వరూపిణియే అన్నారు. అంటే నాదంలో పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్పబడతాయి కదా, అలా ఇదొక నాదస్వరూపం. అందుకు భైరవి విద్య కూడా విద్య. అంతేకాదు భైరవి అంటే ఎవరు అంటే, త్రిపుర సుందరి వర్షంతి, భైరవి తపంతి అన్నారు ఇక్కడ. తపంతి వర్షంతి, తపంతి అంటే తపింపజేస్తున్నది. వేడెక్కాలండి, వేడెక్కకపోతే అదో ప్రమాదం. వేడెక్కకపోతే జడత్వం వస్తుంది అంతే కదా. ఒళ్ళంతా చల్లబడిపోయింది అనుకోండి, మంచులో కూరుకుపోయి వాడిని వేడెక్కించడానికి అంత ప్రయత్నం చేస్తారు. కనుక జడత్వం పోవాలి. ఎందుకంటే జ్ఞానం చెప్తుంటే కొందరికి జడత్వం వస్తుంది. ఎందుకు, బతుకంతా తామస బతుకు అయిపోయింది కనుక ఎంత ముందు వరుసల్లో కూర్చున్నా జడత్వం వస్తుంది. ఏం చేస్తాం దానికి? ఆ జడత్వం వదలాలి అంటే సాధన ఎంత వేడెక్కాలి కదా. ఆ వేడెక్కించే శక్తి తపంతి. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం. ఆ తపసాజ్వలంతీమైన తల్లి భైరవి అండి. ఇక్కడ ఎలా వేదాల్లో పట్టుకోవాలి చూడండి. తపస అంటే జ్ఞానము చేయి జ్వలంతి, ప్రకాశిస్తున్నది అన్నారు ఇక్కడ. అందుకు మన లోపల రగులుతున్న కుండలిని భైరవి. క్రమంగా సహస్రారానికి చేరాక అక్కడ సుధాసారాభివర్షిణి, అక్కడ అమృతాన్ని వర్షిస్తుందే ఆవిడ త్రిపుర సుందరి. ఇది తెలుసుకోవాల్సింది. కనుక జ్వలించే కుండలిని భైరవి,
కురిసే అమృతధార త్రిపుర సుందరి. ఇది గ్రహించుకుంటే అందుకే రెండిటికీ అనుబంధం ఉంది కనుక ఇక్కడ జలిస్తే గానీ అక్కడ వర్షించదు. ఎందుకంటే అక్కడ మంచు ముక్కలా ఉంది ఆ శక్తి. ఇక్కడ ఈ అగ్ని వెళ్ళే వేడి తగిలితే ఆ మంచు కరిగి ఒక్కసారి వర్షిస్తుందండి. ఇదే ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహస అని వర్ణిస్తున్నారు శంకర భగవత్పాదులు వారు. ఆ కురిసేటప్పుడు సహస్రార కమలం నుంచి ఆవిడ్ని సుందరి అన్నారు, అంటే చల్లబరుస్తుందంతా కూడా. ఇక్కడ జ్వలిస్తూ ఉన్నప్పుడు భైరవి అన్నారు. కనుక త్రిపుర భైరవి, త్రిపుర సుందరి, నాణానికి రెండు భాగాలు అంటే రెండు ఉంటేనే నాణ్యం చెల్లుతుంది. అందుకే ఇక్కడ జ్వలంతి అయితేనే అక్కడ వర్షంతి, ఈ రెండు ఉంటేనే మనం తరంతి అంటే తరిస్తామని అర్థం ఇక్కడ. ఇది భావించుకోవాల్సిన గొప్ప విషయములు. అందుకే ఈవిడ జ్వలంతి, ఆవిడ వర్షంతి అనే భావం తీసుకుని తపసా జ్వలంతి, అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. అంటే జ్ఞానముతో కూడినటువంటి చైతన్యము, అది ఇక్కడ గమనించుకోవాల్సిన త్రిపుర భైరవి స్వరూపం. ఇక చిన్నమస్త, మొన్నటి నుంచి రేణుక 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 అంటున్నామే, ఆవిడ అసలు ఇక్కడ కనిపిస్తున్నది. కేవలం శిరస్సు మాత్రమే ఉన్నది రేణుకాదేవి అని మనం చెప్పుకున్నాం. పైగా పరశురాముడు శిరఛేదనం చేయడం కూడా చిన్నమస్త విద్యను సూచిస్తోంది. ఈ రహస్యం స్వయంగా అనుభవంతో తెలుసుకున్నవారు గణపతి ముని. పుస్తకాలు చదివి అక్కడ ఇక్కడ ఏదో ఆలోచించి టైప్ చేసి ఒక ఆర్టికల్ చేసి లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది మేధావులు కనబడుతూ ఉంటారు. కానీ సాధన చేసి అనుభవం పొంది చెప్పేవాడు కావాలండి, అలాంటి వారు గణపతి ముని. అందుకే మహర్షులు అంటే అనుభవ సత్యాలని చెప్పేవారు. రచయితలు అంటే అది చదివి ఇది చదివి రెండు పుస్తకాలు చదివి మూడో పుస్తకం రాసేవాడు. వీళ్ళకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అయితే వీడు పనికొస్తాడు, మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు. ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వేరు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వేరు కదా. అనుభవాన్ని ఇచ్చినటువంటి వాళ్ళ మాటలు తీసుకుంటే చిన్నమస్త అనే మాట బృహదారణ్యకంలో చెప్పబడ్డ జ్యోతిర్విద్య అని అన్వయించాడు ఆయన. ఇది ఉపనిషద్ విద్యల్లో దానికి సమన్వయం. మనకి ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం చిన్నమస్త ఎలా ఉంటుంది. ఈ స్వరూపం వింటేనే ఉన్న నిద్ర వదులుతుందండి, అలాంటి గొప్ప రూపం. చూసారు ఎవరు ఇప్పుడు చాలా అలర్ట్ అయిపోయారు. ఎలా ఉంటుందంటే ఒక మిథునం కింద ఉంటుందిట, దాని మీద కాలు పెట్టి నిలబడి ఉంటుంది ఆవిడ. మిథునం అంటే జంట, రతి మన్మథల నుండి ఎవరో కామ మిథునం, దానిపై నిలబడి ఉంటుంది ఈవిడ చిన్నమస్త. నిలబడి ఎలా ఉంటుందంటే తన తలని తానే తెంచుకుని ఒక చేత్తో పట్టుకుంటుందిట. పైగా ఇక్కడ మూడు ధారలు పైకి లేస్తూ ఉంటాయట, చూడండి గొప్ప విశేషం. ఈ పైకి లేచిన మూడు ధారల్లో మధ్యలోంచి వచ్చిన ధారని ఆ తెగిన తల తాగుతూ ఉంటుందండి. ఈ క్రిందికి పడుతున్నటువంటి రెండు ధారల్ని ఇటు అటు ఇద్దరు దేవతలు తాగుతూ ఉంటారట, స్త్రీ దేవతలు. ఇది అద్భుతమైన అమ్మవారి రూపం. అబ్బా తలుచుకుంటేనే భయంకరంగా ఉందండి. అసలు ఇలా ఎక్కడైనా ఉంటుందండి, ఎవడైనా తెగిన తలతో తాగగలడా అప్పుడే ఆలోచించాలి. ఇందులో ఏదో చెప్పదలుచుకున్నాడు మహర్షి. అతడికి అలా దర్శనమిచ్చింది ఒక మహాశక్తి. ఏమిటి ఇందులో ఉన్న రహస్యము ఇప్పుడు చూపిస్తున్నాడు. రూపం నిద్ర లేపింది, రహస్యం చెప్తే మళ్ళీ నిద్ర వస్తుంది. జ్ఞానం కదా, మరి ఏం చేస్తాం కర్మ. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఇందులో చెప్పబడుతున్న విషయం ఏమిటి అంటే ఇది సామాన్యమైన అంశం కాదు, ఇది సహస్రార విద్యని ఇందులో చూపిస్తున్నారు. ఇక్కడ సహస్రార విద్య. ఈ తల్లికి వజ్రవైరోచని అని, ప్రచండ చండి అని అన్నారు. దీనికి ఐంద్రీ శక్తి అని మరొక పేరు. ఇంద్రాణి, ఐంద్రి, వజ్రవైరోచని, ప్రచండ చండి, ఇన్ని పేర్లున్నాయండి ఈ తల్లికి. ఇక్కడ ఇంద్రియ శక్తుల్ని నిగ్రహించితే ఏర్పడితే ఒక శక్తి. మహానుభావుడు స్వామి వివేకానంద గొప్ప మాట చెప్పాడు, 12 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటించితే ఉద్భవించే ఒక మహాతేజస్సు ఉంటుందయ్యా అన్నాడు ఇక్కడ. అది ఎలా అర్థమవుతుంది మనకి? మనకి ఈ రోజుల్లో బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు అని అర్థం. అందుకే ఒక 90 ఏళ్ళు బ్రహ్మచారిని అడిగారు, మీరు బ్రహ్మచారి కదండి అంటే తప్పు తప్పు పెళ్లి కాలేదు అంతే అన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు గొప్పవాడు. కనుక బ్రహ్మచారి వేరు, పెళ్లి కానివాడు వేరు. ఆ ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగినటువంటి బ్రహ్మచర్యం ఉన్నదే చాలా విశేషం. అది అలా అయితేనే నీకు ఆ ఇంద్రియ శక్తి తెలుస్తుంది, వజ్రము వంటిది. అసలు మనలో వజ్రం ఏదయ్యా అంటే వెన్నుముకే వజ్రం. దధీచి వెన్నుముకతో వజ్రం తయారైందంటే అర్థమేదండి. దధీచి వెన్నుముకే కాదు, ప్రతివాడు వెన్నుముక వజ్రమే. వాడు సరి అయిన సాధన చేస్తే వాడు వెన్నుముక వజ్రం అవుతుంది, లేకపోతే పెళ్ళి అయిపోతుంది. ఏం లాభం? వజ్ర వైరోచని పేర్లోని. వైరోచని అంటే మళ్ళీ ఏమిటి? వైరోచనీం కర్మ ఫలేశ జుష్టాం అక్కడ చెప్తున్నాం. ఆ శబ్దములు జాగ్రత్తగా చూడాలి. అందుకే వజ్ర వైరోచని ఇవిడి పేరు. అంటే వజ్రం అనగా వెన్ను అని చూపించుకున్నాం. ఏ వెన్ను? సాధన ద్వారా చిచ్చక్తిని జాగృతపరుచుకున్నవాడి యొక్క వెన్నులో ఉన్నటువంటి సుషుమ్నయందు సంచరించే తేజస్సు. వెన్నులోనే ఉంటుంది కదా సుషుమ్న. సుషుమ్నకు అటు ఇటు మరో రెండు నాడులు ఉంటాయి. ఏమిటవి?
చూశారు ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళు నాకుంటే చెప్పడం సులభం కాదు. ఎవరో ఒకరిద్దరు నిద్రపోయినంత మాత్రం అందరినీ అనడమా? ఏం కాదండి, విషయం గొప్పది అన్నప్పుడు కొంచెం బీ అటెంటివ్ అంటూ అంటారే అలా చెప్పడమే ఇక్కడ మరొకటి కాదు. కాలక్షేప దృష్టి వినరాదని చెప్పడం కోసం ఇవన్నీ కూడా. కనుక అటు ఇటు ఇద్దరున్నారు, మధ్యలో ఒక ఆవిడుంది, ముగ్గురు కలిసి వెన్నులోనే ఉన్నట్ట. అటు ఇటు ఉన్నవాళ్ళు ఇద్దరు ఎడాపింగళ, మధ్యలో ఉన్నటువంటిది సుషుమ్న. ఇదే కదా ప్రధానం. మానవుడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఎడాపింగళని నియంత్రిస్తాం. సుషుమ్న నడుము అలా ఉంటుంది. ఈ మూడు కలిసి ఎంతవరకు ప్రయాణం చేస్తాయంటే ఇక్కడ వరకేనండి, ఆజ్ఞాచక్రం వరకే ప్రయాణం. దాని తర్వాత స్థానం సహస్రారం. ఈ సహస్రంతో కనెక్షన్ ఎక్కడుంటుందయ్యా అంటే విశ్వవ్యాపకమైన చిచ్చక్తితో అనుబంధం ఉంటుంది ఇక్కడ. కానీ ఎవడిలో కుండల్ని జాగరణ కాదో వాడి విశ్వవ్యాపకమైన అనంత చిచ్చక్తిని అందుకోలేడు. వాడు కేవలం ఆ శక్తిని పరిమితంలోనే అనుభవిస్తుంటాడు. ఎలాగంటే గంగ ఒక కడవలో తెచ్చుకుని ఆ కడవలో గంగని చుక్కా చుక్కా వేసుకుని ఉన్నట్టు. మనందరం గంగ కడవలం, విశ్వమంతా ఒక మహాగంగ ఉన్నది. కనుక ఈ కడవ ఛేదించుకుంటే అనంతమైన శక్తిని తెలుసుకోవచ్చు. అది యోగ మార్గంలో ఎలా చేస్తారంటే క్రమంగా జాగృతి చెందించి సుషుమ్నయందు చిచ్చక్తిని జాగృతి చెందిస్తారు. అది కుండలిని సాధన అంటే. అది క్రమక్రమంగా మూలాధారం దాటుకుని ఒక్కొక్కటి బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని, అక్కడ వరకే విభేదిని చెప్పారు అంటే ఛేదించుకుంటోంది. తర్వాత ఏం చెప్పారు? సహస్రారాన్ భుజారూడ సుధాసారాభివర్షిణి. అక్కడ వర్షిణి వర్షిస్తోంది అమృతం. వర్షిస్తున్న అమృతం తాగద్దు, ఎవరు తాగుతారు? అది ఆ సహస్రారంలోనే అది అనుభవానికి వస్తుంది. అంటే కపాలమేగా, కనుక అక్కడ వర్షిస్తున్న అమృతాన్ని ఆస్వాదించేది ఏది? సహస్రారాంతర్గతమైనటువంటిదే ఆ చైతన్యమే. కనుక సహస్రారం అంటే తలకాయగా. అయితే భేదింపబడితేనే అనుభవం అవుతుంది. భేదింపబడుట అంటే ప్రాపంచికమైన బంధం తెగుట. వేదాంతం ప్రకారంగా అయితే ప్రాపంచికమైన దేహోస్మి భావన విడిచిపెట్టి తాత్వికమైన అహం బ్రహ్మాస్మి భావనలోకి వెళ్తే మోక్షం వేదాంతపరంగా. యోగపరంగా ప్రాపంచికమైన బంధం తెగుట అంటే ఈ మొండెముతో బంధం తెంచి సహస్రారాంతర్గతమైన అమృతాన్ని ఆస్వాదించుట. ఆ స్థితికి వెళ్ళిపోతేట వాడికి బ్రహ్మరంధ్రం బద్దలైంది అని చెప్తారే అది అండి ఇక్కడ. ఇప్పుడు పాపం సాధారణంగా బద్దలు కాకపోతే కొబ్బరికాయతో తపనబడి బద్దలు కొడతారు. అలా బద్దలు కొట్టేంత మాత్రం జరగదు, సహజంగా జరగాలి. అలా ఒకవేళ జరిగితే ఆ యోగి ఎలా ఉంటాడు? ఒక రమణ మహర్షిలా ఉంటాడు. జీవించి ఉండగా బ్రద్దలవుతుందా? అరుదు. ఒకవేళ బ్రద్దలైతే వాడికి జీవితం అక్కర్లేదు, మోక్షం పొందిపోతాడు. అది విదేహముక్తి. జీవించి ఉన్నా అలాంటి వాళ్ళు ఉంటారా అంటే ఒక రమణులు వారు ఉన్నారు, ఒక పరమహంసు ఉన్నారు. గణపతి ముని బ్రతుకుండగానే కపాల భేదం పొందినటువంటి వాడు. అందుకే ఆయన చెప్పగలడు ఈ విషయాన్ని. ఆ కపాల భేదనం పొందాక ఇంక వాడికి దేహము, ఈ దేహంతో అనుభవించిన ఇంద్రియాల వల్ల సుఖాలపై దృష్టి ఉండదండి. ఈ కనెక్షన్ దేనితో ఉంటుందంటే విశ్వవ్యాపకమైన చిచ్చక్తితో అనుబంధం ఉంటుంది. అది సుషుమ్ నుంచి ధార దేనితో అనుబంధం పెట్టుకుంది? విశ్వవ్యాపకమైన చిచ్చక్తి. కనుక మనలో సుషుమ్నుగా చిదేక రసరూపిణి ఎవరు ప్రవహిస్తున్నారు? బిసతంతు తనీయసిగా. విశ్వవ్యాపకమైన చిచ్చక్తే అది అని తెలుసుకుంటాడు వాడు ఆ స్థితిలో. అప్పుడు ఆ సహస్రారాంతర్గతమైనటువంటి అనంత చిచ్చక్తి అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. అది భేదనమైతే అవుతుంది గనకనే తలని ఛేదించి పట్టుకుని ఆస్వాదిస్తోంది అంటే ప్రాపంచికమైన బంధం తెంచి ఆ పరమాత్మామృతాన్ని ఆస్వాదించుట అనేది ఆ సహస్రార కమలంలో జరిగే అనుభవము అని చెప్పడానికి సహస్రార కమల స్థానమైన శిరస్సును పట్టుకుని ఆస్వాదిస్తోందండి. అది తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ. అందుకు ప్రధానమైన సుషుమ్నామృతం. సుషుమ్నామృతం ఎవరు ఆస్వాదిస్తున్నారు? సుషుమ్నామృతము ఆ రుద్రగ్రంథి భేదనం కూడా జరిగిన వారే ఆస్వాదిస్తున్నారు. కానీ మిగిలిన రెండు నాడులు కూడా ఆ అమృతాన్ని ఆస్వాదిస్తూ ఈ పరిమితిలో నిల్చుని ఉన్నాయి రెండు కూడా. అవి ఎడాపింగళ. ఇది మొత్తం యోగ సాధన. ఇదంతా నీకు జరగాలి అంటే ముందు నువ్వు కామాది వికారాలను నిగ్రహించి నీలో ఐంద్రియ వజ్రశక్తిని జాగృతపరచుకోవాలి. కామాది వికారాలను నిగ్రహించడమే క్రింద ఉన్నటువంటి కామమితునమునిపై కాలు పెట్టి నిలబడ్డం. ఇది ఆలోచించవలసినటువంటి ఆంతర్యం. ఇప్పుడు అంత ఉగ్రమైన అమ్మ రూపం ఎంత అద్భుతమైన భావాన్ని చూపిస్తున్నది. కనుక ఆ తల్లి మన లోపల ప్రసరిస్తున్న చిదేకరస రూపిణి, తన యొక్క చిదేకరసతత్వాన్ని తానే ఆస్వాదిస్తూ సోహం భావాన్ని పొందడమే ఈ తల్లి చూపిస్తున్న అద్భుతమైన విషయము. అది వివరించారు. దీనంతటికీ కూడా మనకి ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ జ్యోతిర్విద్య అని వివరిస్తున్నారు చిన్న మత్సరి.